గవర్నర్ గారి ప్రసంగం చూశాక నాకు మైండ్ లో కొన్ని మాటలు గుర్తొస్తున్నాయి అధ్యక్ష. ప్రతి 30 సంవత్సరాలకి బ్రతుకు ఆలోచన మారుతుందంటారు, దాన్ని సినిమా లాంగ్వేజ్ లో ట్రెండ్ అంటారు, రాజకీయ నాయకులు తరం అంటారు, మామూలు జనం జనరేషన్ అంటారు. కానీ ప్రతి జనరేషన్ కి ఆ కొత్త థాట్ ని ముందుకు తీసుకెళ్లేది ఒకరే ఉంటారు, ఆయన్నే టార్చ్ బేరర్ అంటారు. గవర్నర్ ప్రసంగం చూశాక ఈ నవ్యాంధ్రని నవశకం వైపుకు నడిపించే టార్చ్ బేరర్ దొరికాడని మేమంతా సంతోషిస్తున్నాం అధ్యక్ష. చిమ్మ చీకట్లలో చిన్నాభిన్నమైన 5 కోట్ల ప్రజలకి టార్చ్ బేరర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని ఆయన సంస్కరణలు, ఆయన సంక్షేమ పథకాల రూపకల్పనతోనే అర్థమైపోయింది అధ్యక్ష. అండ్ రాబోయే 30 సంవత్సరాలు మా టార్చ్ బేరర్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలతో ఈ రాష్ట్ర గతి మారబోతుందని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ముఖ్యంగా గవర్నర్ ప్రసంగం మొత్తం విన్నాక రాష్ట్రంలో సగభాగమైన మహిళలు చాలా సంతోషంగా, చాలా భరోసాగా ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ఆడపిల్లలందరూ కూడా మా ఇంట్లో మా సొంత అన్న ముఖ్యమంత్రి అయ్యాడు అని ఎంతో నమ్మకంగా ఉన్నారు అధ్యక్ష. మనం 5 ఏళ్ళు నరకాసుర పాలన చూసాం అధ్యక్ష. అధ్యక్ష, ఆలోచనలో నిజాయితీ, మాటల్లో ధైర్యం, చేతల్లో నిబద్ధత ఉన్నవాళ్లే మనకు కావాలని సరోజిని నాయుడు గారు అన్నారు అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగం చూశాక అవన్నీ ఉన్నాయని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడపిల్ల కూడా నమ్ముతోంది అధ్యక్ష. ఈరోజు 5 ఏళ్ల తర్వాత ప్రతి ఆడపిల్ల కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే 5 ఏళ్ల నరకాసుర పాలనలో ఈ రాష్ట్రంలో ఏ మూల చూసినా వేధింపులు, వెక్కిరింతలు, అఘాయిత్యాలు, ఆర్తనాదాలు, భౌతిక దాడులు తప్ప మరొకటి లేదు అధ్యక్ష. ఎందుకంటే తెలుగు గడ్డ మీద ఒక ఆడపిల్లగా పుట్టితే రక్షణ దొరకదేమో అన్న భయంతో ఆడపిల్లలు కంపించిపోయిన రోజులు మనం గతంలో చూసాం అధ్యక్ష, 5 ఏళ్ల కాలంలో. అలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి విముక్తి కలిగించి ప్రతి ఆడబిడ్డకి సామాజిక, ఆర్థిక, రాజకీయ భరోసా కల్పించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న అడుగులు కనిపిస్తున్నాయి అధ్యక్ష. రక్తం పంచుకొని పుట్టకపోయినా, రాఖీ కట్టించుకోకపోయినా ప్రతి ఆడబిడ్డ మా అన్న జగనన్న ఉన్నాడు అన్న భరోసాతో ఈరోజు చాలా ధైర్యంగా రోడ్డు మీదకి వస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే 5 ఏళ్ల కాలంలో అర్ధరాత్రి కాదు కదా పట్టపగలు కూడా ఆడపిల్ల రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు లేవు అనేది మనం అందరం కూడా కల్లారా చూసాం అధ్యక్ష. అండ్ మహిళల పాలిట రాక్షస పాలన అధ్యాయాన్ని మూసివేసి ఈరోజు వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తారు అనటంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు చూశాక ఈ 15 రోజుల కాలంలో ఆయన తీసుకున్న నిర్ణయాలతో ఈ రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళంతా కూడా ధైర్యంగా గుండెల మీద చెయ్యేసుకొని నిద్రపోతున్నారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, గత 5 ఏళ్లలో ఆడవాళ్లపైన జరిగిన అరాచకాలు చూస్తే గుండె తరుక్కుపోతుంది అధ్యక్ష. యాడ్లు చాలా గొప్పగా ఇచ్చారు అధ్యక్ష, ఆడపిల్లకి ఏదైనా జరిగితే 5 నిమిషాల్లో వచ్చి తాట తీస్తామని చెప్పారు అధ్యక్ష తెలుగుదేశం ప్రజ తెలుగుదేశం నాయకులు అధ్యక్ష. కానీ ఎవరైతే నేరస్తులో, ఎవరైతే కాలనాగులై కాటేశారో వారికి అండగా ఉంటూ ఆడవాళ్ల జీవితాలతో చలగాటమాడారు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు అధ్యక్ష. అందుకే మహిళలంతా కలిసి వీళ్ళకి తాట తీసి తోలు ఒలిచి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్న విషయం వీళ్ళు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఆడపిల్లని బాధ పెడితే ఎటువంటి పరిస్థితి వస్తుందో వాళ్ళు ఈ రోజుకైనా తెలుసుకొని ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్న అధ్యక్ష. ఆడవాళ్లతో పెట్టుకున్న ఏ రాక్షసుడు కూడా బతికి బట్ట కట్టలేదన్న విషయం కూడా ఈరోజు వాళ్ళు తెలుసుకోవాలి అధ్యక్ష. అది రావణాసుడైనా, నరకాసుడైనా, మహిషాసుడైనా, చంద్రబాబునైనా ఆడవాళ్లతో పెట్టుకుంటే మటాష్ అని ఈరోజు వాళ్ళు తెలుసుకున్నారు అధ్యక్ష. తెలుసుకుంటే రాబోయే కాలంలో అయినా వాళ్లకు కనీసం ప్రతిపక్ష హోదా అన్న మిగులుతుందని సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఆడవాళ్ళని అవమానించిన చంద్రబాబు నాయుడు గారికి కోరలు తీసి ప్రతిపక్ష హోదాలో కూర్చోబెట్టారు అధ్యక్ష.
ఎందుకంటే ఆయన గతంలో మాట్లాడిన మాటలు మీకు గుర్తే ఉండుంటాయి. కోడలు మగబిడ్డ కంటే అత్త వద్దంటుందా అని ఆడపిల్ల పుట్టుకనే వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడిని నువ్వు ముఖ్యమంత్రిగా ఉండటానికి సరిపోవని ఈ రోజు అతనికి బుద్ధి చెప్పాలని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు అధ్యక్ష. అలాగే మరొక పెద్ద మనిషి ఉన్నారు అధ్యక్ష, మీరు కూర్చున్న ఇదే స్థానంలో గతంలో కూర్చొని ఉన్నారు అధ్యక్ష. కారు షెడ్డులో ఉండాలి, ఆడది ఇంట్లో ఉండాలి అని ఆడదాన్ని మనుగడనే అవహేళన చేసిన వ్యక్తి అధ్యక్ష. అందుకే అతన్ని ఓడించి కారు షెడ్లో కూర్చోబెట్టారు అధ్యక్ష. ఆయన ఎలక్షన్ ఓటింగ్ రోజు కూడా మీరు చూసుంటారు అధ్యక్ష, ప్రజలు ఆయనకు చేసిన సత్కారం ఎలాంటిదో, ఆయన చేసిన తప్పులకి కూడా పనిష్మెంట్ మనం అందరం కూడా కల్లారా చూసాం అధ్యక్ష. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇసుక దోపిడీ జరుగుతుంటే అడ్డుకున్న ఎంఆర్ఓ వనజాక్షిని ఎమ్మెల్యే చింతమనేని గారు ఈడ్చి ఈడ్చి కొట్టారు అధ్యక్ష. దానికి బెంగళూరు ప్రజలు తమ ఓటుతో, ముఖ్యంగా మహిళలు చింతమనేని ఎలా ఈడ్చి ఈడ్చి కొట్టారో ఈరోజు అందరూ చూస్తున్నారు అధ్యక్ష. స్వయంగా చంద్రబాబు గారి క్యాబినెట్ లోనే ఉన్న నారాయణ గారి కాలేజీలో 25 మంది ఆడపిల్లలు చనిపోయారు అధ్యక్ష. చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు అధ్యక్ష. కానీ ఆడవాళ్ల ప్రాణాలు అంటే చులకన భావన్న చంద్రబాబు నాయుడు గారు కనీసం వాటి మీద విచారణ కూడా చేయించకుండా ఆ తల్లిదండ్రులకి కడుపు కొద మిగిల్చారు అధ్యక్ష. అందుకే ఆ తల్లిదండ్రుల ఉసురు తగిలి ఈరోజు నారాయణ అనే క్యాబినెట్ మంత్రి అడ్రస్ లేకుండా పోయాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు అధ్యక్ష.